రేపు అనంతపురంలో సమావేశం కానున్నారు వివిధ రంగాల నిపుణులు. చంద్రబాబుకు తమ సంఘీభావంతో పాటు కృతజ్ఞతలు తెలుపనున్నారు. రైస్ టు గ్లోరీ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిపుణులు రీబిల్డ్ ఏపీ అంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు అవసరాన్ని చాటి చెప్పనున్నారు. స్థానిక ఎంవైఆర్ కళ్యాణ మండపంలో సమావేశం కానున్న ప్రొఫెషనల్స్ రాష్ట్రం కోసం చంద్రబాబు చేసిన సేవలు, ఆయన విజన్పై ప్రత్యేకంగా గుర్తు చేసుకోనున్నారు. వెనకబడ్డ రాయలసీమ అభివృద్దికి చంద్రబాబు తీసుకున్న చర్యలపైన చర్చించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ప్రొఫెషనల్స్ మీటింగ్ కొనసాగింపుగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చంద్రబాబుకి సంఘీభావంగా సభను నిర్వహిస్తున్నారు వివిధ రంగాలకు చెందిన నిపుణులు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఒక్కచోట సమావేశం కావడం అంటే మామూలు విషయం కాదు. అయితే తమ అభివృద్దికి బాటలు వేసిన, తమను ఇంతవారిని చేసిన ఆయన కోసం వినూత్న రీతిలో ప్రొఫెషనల్స్ ఫర్ సీబీఎన్ పేరుతో కథం తొక్కుతున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీ ప్రేరేపితం కాదని స్వచ్ఛందంగా ప్రొఫెషనల్స్ తమంతకు తాముగా వచ్చి జరుపుకోనున్నారు. ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని స్వాగతించారు అనంతపురం టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. రాష్ట్రం మళ్లీ అభివృద్ది మార్గంలో పయనించాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమని అన్నారు. రైస్ టు ది గ్లోరీ పేరుతో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్స్ జోన్ 5 అనంతపురం జిల్లాలో నవంబర్ 11వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. గత వైభవాన్ని, గత ప్రభావాన్ని, తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ రెవల్యూషనరీ టెక్నాలజీ రెవల్యూషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరిని ఒక వేదిక దగ్గరకు చేర్చడమే ఉద్దేశంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశంలో మీరందరూ పాల్పంచుకోవాలి, మన అనుభవాల్ని పంచుకోవాలి. మళ్ళీ ఆ ప్రభావాన్ని, వైభవాన్ని తిరిగి తీసుకురావడంలో మన వంతు కృషి ఉండాలి. తప్పకుండా హాజరుగండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.